నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం గ్రామానికి వెళ్ళు మార్గం మధ్యలో బావి ప్రమాదకరంగా మారింది. చౌటపాలెం నుంచి ఎర్రగుంట వరకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ మార్గం మధ్యలో బావి వదిలేసి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ మార్గంలో పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదంటున్నారు గ్రామస్తులు. ఈ గ్రామం ద్వారా పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు నిత్యం వెళ్తుంటారు, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఏదైనా ప్రమాదాలు జరిగితే మా ప్రాణాలకు దిక్కెవరు, మా గోడు వినిపించుకోండి అయ్యా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పై అధికారుల చొరవతో ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. చౌడపాలెం పంచాయతీలో ఇక్కడ రైల్వే ట్రాక్ ఒకటి ఉంది, దాని పక్కన ఈ బావి ఒకటి ఉంది. ట్రెండింగ్లో క్రాసింగ్లో బావి ఉంది. ఆ బావి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఈ మధ్య కూడా 2-3 దఫాలు ఎమ్మెల్యే గారు వచ్చి దాని గురించి విచారించారు, కానీ పంచాయతీ అధికారులు కానీ విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ పై అధికారులు కానీ వీటి గురించి పట్టించుకోక అది ఇంకా అలాగే ఉంది. దాన్ని కొంచెం పూడిపించే అవకాశం ఏదైనా ఉంటే పూడిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది. పొలంలో బావి, ఈ పొలం దీంట్లో రైల్వే ట్రాక్ ఇచ్చేటప్పుడు ఈ పక్కనే వచ్చేసింది. ఇది పక్కన రోడ్డు ఉంది. ఈ రోడ్డు దాదాపుగా 2.2 కిలోమీటర్స్ ఉంది. హైవేలోకి ఉంటుంది, టోల్గేట్ దగ్గర కలుస్తుందండి. ఈ చౌడపాలెంలో ఉండే ప్రజలందరూ ఈ రోడ్డు మీదనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. వాళ్ళకి ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాత్రులు ప్రయాణం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తొందరగా ఏదైనా చర్య తీసుకోవాల్సింది కానీ పై అధికారులు